అప్పుడు ఏం లేకుండా పోతుంది, నేను లేనప్పుడు, అనుభవం వచ్చినప్పుడు. అనుభవంలో కాదు, డైలీ రొటీన్లో నేను అనేది అక్కడ లేకుండా ఉన్నప్పుడు మనం ఎన్నో పనులు చేసిద్దాము, ఆ పనులు ఏమే కానీ అంటే గుర్తుండవు, ఏ ఆలోచనలే కానీ అక్కడ గుర్తుండవు. చాలా వరకు గుర్తుండే అవకాశం లేదు, ఎందుకంటే ఆ ప్రింట్స్ లోపల పడవు. నేను ఉంటే లోపల ప్రింట్ అవుతుంది, నేను లేకపోతే ఆ ప్రింట్ అనేది ఉండదు, కాబట్టి ప్రభావం ఉండదు. అది నువ్వు తిరిగి దాన్ని గుర్తు తెచ్చుకున్నా గుర్తు రావచ్చు, కానీ ప్రభావం ఉండదు. ఎటువంటిదన్నా కావచ్చు, దాని ప్రభావం ఉండదు, పూర్తి అదృశ్యమైపోతుంది. అంటే అది ముఖ్యం కాదు, పూర్తి అదృశ్యమైపోతుంది అనేది వర్తించదు దానికి. ఎందుకంటే నేను లేకపోవడం ముఖ్యం ఇక్కడ, నేను లేకపోవడం ముఖ్యం, మిగతావన్నీ నేను ఉంటే నీకు వచ్చేటి మాటలు. నువ్వు ఏ మాటలన్నా నేను ఉండి మాట్లాడుతుంటావు, నేను లేనప్పుడు దాని గురించినటువంటి ప్రశ్న పుట్టదు. అంటే ఈ పని చేస్తే నేను ఉంటుందా, ఈ పని చేస్తే నేను ఉండదా అనేకి, నేను లేకుండా పోయింటే ఆ మాటలు రావు. కాబట్టి నేను లేకుండా పోతే అనేటువంటిది ఉంటే ఉన్నట్లు, లేకపోతే లేనట్లు, అది మనస్సు. ఉంటే ఉన్నట్లు, లేకపోతే లేనట్లు, కానీ లేనిది ఉన్నట్లుగా కనపడుతూ ఉంది. లేనిది ఉన్నట్లుగా కనపడినప్పుడు నీకు సమస్యలు వస్తూ ఉన్నాయి. లేనిది ఉన్నట్లుగా కనిపించినందువల్ల నీకు సమస్యలు వస్తాయి. లేనిది ఉన్నట్లుగా కనపడినా సమస్యలు ఉండవు నేను లేకపోతే, అది తేడా. ఎక్కువ భాగము అది మరుపు అనుకుంటారు, మరుపు కాదు. ఎక్కువ గుర్తు తెచ్చుకోవడానికి కానీ అవకాశాలు తగ్గిపోతూ వస్తాయి. టాపిక్ ఇంకా డౌట్ అలాగే.